హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వనాథ్ టెక్నాలజీ ఛానల్. గైస్, వాళ్ళ వీడియో టాపిక్ విషయానికి వచ్చినట్లయితే మనకు తెలంగాణలో మళ్ళీ లాక్డౌన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది అన్నమాట. దీని గురించి మనకు అఫీషియల్గా అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అప్డేట్ ఏంటి, దీనికి ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఇవాళ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే చూద్దాం. బట్ వీడియోని అయితే ప్రతి ఒక్క ఎండింగ్ వరకు అయితే చూడండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఇటువంటి అప్డేట్స్ కోసము ఇప్పుడే వీడియో కింద కనపడుతుంటే ఎక్కువ సబ్స్క్రైబ్ బటన్ నుంచి పక్కనే కంటెంట్ కూడా ఎనేబుల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల నేను పెట్టినటువంటి ప్రతి వీడియో మీరు అయితే చూడడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది గైస్. కాబట్టి గైస్, ప్రతి ఒక్కరైతే ఒక సపోర్ట్ అయితే చేస్తారు నమ్ముతున్నారు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేయండి. ఓకేనా గైస్, ప్రజెంట్ వచ్చినటువంటి అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ యొక్క అఫీషియల్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ గమనించిన మనకు తెలంగాణలో మరో చోట లాక్డౌన్ ఎక్కడంటే అని చెప్పి మనకు హెడ్లైన్స్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. గైస్, టోటల్గా ఈ యొక్క అప్డేట్ అయితే నేను చదవడం అయితే జరిగింది అనమాట. దీన్ని బట్టి మనకు అఫీషియల్స్ ఏం చెప్తున్నారు అనే విషయానికి వచ్చినట్లయితే కేవలం ఏ ప్రాంతంలో అయితే కరోనా తీవ్రత అనేది ఎక్కువగా ఉందో ఆ ప్రాంతంలో మాత్రమే లాక్డౌన్ అయితే ప్రజెంట్ అయితే సెల్ఫ్ లాక్డౌన్ అనేది విధించుకోవాలి అని చెప్పి మనకు అఫీషియల్గా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అయితే ప్రజెంట్ వరంగల్ అర్బన్ జిల్లాలో ఉన్నటువంటి కడిపికొండ గ్రామంలో మనకు సెల్ఫ్ లాక్డౌన్ అనేది విధించడం అయితే జరుగుతుంది అనమాట. అంటే వీళ్ళ చెప్పేటువంటి విధానం ప్రకారం ఏ ప్రాంతంలో తెలంగాణలో ఏ ప్రాంతంలో మనకు కరోనా తీవ్రత ఎక్కువగా ఉందో ఆ ప్రాంతంలో వరకే లాక్డౌన్ అనేది ప్రజెంట్ అయితే విధించుకోవచ్చు, సెల్ఫ్ లాక్డౌన్ అని పెట్టుకోవచ్చు అని చెప్పి మనకు ఒక అప్డేట్ ద్వారా అయితే తెలియజేయడం అయితే జరిగింది. కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ అయితే ఉండదు, ఏ ప్రాంతంలో కరోనా కేసులను విపరీతంగా పెరుగుతున్నాయి ఆ ప్రాంతంలో మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. ఇంకా అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు రీసెంట్గా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి సిరిపూర్ గ్రామంలో కూడా మనకైతే లాక్డౌన్ అయితే రీసెంట్గా పెట్టడం అయితే జరిగింది. కాబట్టి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు అయితే కాదనమాట, కొన్ని ప్రాంతాల వరకు అయితే మనకు లాక్డౌన్ అయితే విధించడం అయితే జరిగింది. ఏ ప్రాంతం ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకు ఒక అప్డేట్ ద్వారా అయితే అర్థమైపోయి ఉండొచ్చు అనమాట. ఏ ప్రాంతంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతం వరకే లాక్డౌన్ అనేది ప్రజెంట్ అయితే విధించడం అయితే జరుగుతుంది అనమాట. అది కూడా మనకు ఒక 15 రోజుల వరకు అయితే లాక్డౌన్ అయితే విధించడం అయితే జరుగుతుంది. కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే కాదు. అయితే గైస్, ఇక మనకు 10th క్లాస్ అదేవిధంగా ఇంటర్ ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే ఇంతవరకు మనకి ఉన్నటువంటి అప్డేట్లు అయితే లేవు. ప్రజెంట్ అయితే వాళ్ళు నిర్ణయించినటువంటి తేదీల ప్రకారం ఏంటి టైం ప్రకారం ఎగ్జామ్స్ అయితే జరుగుతాయని చెప్తున్నారు అనమాట. బట్ చూద్దాం ఏమైనా అప్డేట్స్ ఏమైనా వస్తాయేమో. ఒకవేళ మనకు క్యాన్సిల్ చేసే అవకాశాలు అయితే రోజు రోజు మన కరోనా అనేది చాలా వరకు విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి మనకు ఎగ్జామ్స్ కూడా సరిగ్గా సిలబస్ అనేది విద్యార్థులకు అయితే అర్థమైతే కాలేదు. అదేవిధంగా మనకు సబ్జెక్టు పైన కంప్లీట్ క్లారిటీ అయితే లేదనమాట. వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టినా కానీ మేమైతే 100% అయితే రాసే స్థితిలో లేమని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట కింద కామెంట్స్లో. బట్ చూద్దాం దీని గురించి ఏమైనా అప్డేట్స్ ఏమైనా వస్తాయో. బట్ అదేగా ఎవరైతే ఎగ్జామ్స్ అనేవి మాకైతే వద్దు, ప్రజెంట్ అయితే అందరినీ పాస్ చేయాలి, మేము చదివి రాసినటువంటి పరిస్థితుల్లో మేమైతే లేము, ప్రతి ఒక్కరినైతే పాస్ చేయాలి, ఆల్ పాస్ చేయండి అని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ కంప్లీట్గా ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీలాంటి ఎంతో రీచ్ కావడం అయితే జరుగుతుంది అనమాట ఈ వీడియో. ఒకవేళ మనకు అఫీషియల్స్ కూడా రీచ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి అనమాట ఇటువంటి అప్డేట్స్ని పొందడానికి. దయచేసి వీడియో కింద కనపడుతున్న ఎరుపు సబ్స్క్రైబ్ బటన్ ఒక పక్కనే కంటెంట్ కూడా ఎనేబుల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా చేయడం వల్ల నేను చేసేటువంటి ప్రతి అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈజీగా అయితే మీరైతే చూడొచ్చు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సినిమా నెక్స్ట్ మరో మంచి అప్డేట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ విశ్వనాథ్. జై హింద్.